ఐదు సాధన చేస్తూ సాగిపోతే సాధించలేనిదేముంది అనగనగ రాగ మతిశయుల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ విశ్వధాభిరామ వినురవేమ అనే మకుటంలోనే వేమన తన విశ్వదృష్టిని చూపించాడు తాను విశ్వమంతా వ్యాపించినవాడట అంటే తాను చెప్పిన నీతులు వర్తించని వారు ఎవరూ లేరని మూర్ఖులను సుబుద్ధులను హీనులను ఉత్తములను రాజులను పేదలను స్థానబలిమి గలవారిని లేనివారిని అందరినీ అన్ని విధాలా తట్టి లేపి హితబోధ చేసే వేమన చెప్పిన పద్యాలలో ఆణిముత్యం లాంటి పద్యం ఇది ఎందుకంటే ఈ పద్యం యొక్క భావం మనకి అందరికీ అన్ని వేళలా పనికి వస్తుంది దీని భావం ఏమిటంటే పాడగా పాడగా గొంతు సాగినట్లే తినగా తినగా చేదు తీయనైనట్లే కష్టపడితే సాధించలేని పనులంటూ ఏమీ ఉండవు దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఏ పనినైనా చేసి తీరాలన్న పూనిక ఉన్నప్పుడే అది సమకూరుతుంది అయితే సక్సెస్ అన్నది ఒక్క రోజులో రాదు ఒక్క రోజులో అద్భుతాలు జరిగిపోవు రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే ఎంతో కఠోర శ్రమ కావాలి ఎన్నో గంటల ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సంగీత ప్రపంచంలో వయలిన్లో విశ్వవిఖ్యాతి గడించిన ఫ్రెడ్స్ క్లెజ్లర్ని ఒక ఇంటర్వ్యూలో ఒక పాత్రికేయుడు మీరు వయలిన్ ఇంత బాగా ఎలా వాయించగలుగుతున్నారు మీ చేతుల్లో ఏదో మాయ ఉందనుకుంటా మీరు నిజంగా అదృష్టవంతులు లేకపోతే ఆ వేళ్ళు అలా ఎవరికీ కదలవు అని ప్రశ్నించాడు అప్పుడు తను జవాబిస్తూ నేను నిజంగా అదృష్టవంతుణ్ణి ఎందుకంటే ఆ అదృష్టమే లేకపోతే నాకు ప్రతిరోజు సాధన చేయాలనే సంకల్పం ఉండేది కాదు నేను ఎందుకు అదృష్టవంతుణ్ణి అయ్యానంటే నేను వయోలిన్ మీద సాధన చేయని రోజున నాకు నిద్రపట్టదు నేను ఎందుకు అదృష్టవంతుణ్ణి అయ్యానంటే నేను కొన్ని వందల గంటల వయోలిన్ మీద సాధన చేశాను కాబట్టి ఇప్పటికీ కూడా సాధన చేస్తాను కాబట్టి నేను ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయలేకపోతే తేడాని ప్రేక్షకులు లేదా శ్రోతలు ఫీల్ కాగలరు నేను ఒక పక్షం రోజులు ప్రాక్టీస్ చేయకపోతే నా ట్రూప్లో ఉన్నవారు తేడాన్ని గమనించగలరు ఒక్క వారం రోజులు నేను ప్రాక్టీస్ చేయకపోతే నా భార్య నా సంగీతంలో తేడా ఇట్టే పసిగట్టగలదు నేను ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకపోతే నా సంగీతంలో తేడా నేను స్వయంగా గమనించగలను కాబట్టి నా సక్సెస్కి రహస్యం నేను అదృష్టవంతుణ్ణి కావడం వల్ల కాదు నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల అని అన్నాడు ఇంకో సందర్భంలో ఫ్రెడ్స్ క్లిజ్లర్ని తన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అభిమాని కలిశాడు అతడు ప్రోగ్రాం ముగిసిన వెంటనే స్టేజ్ మీదకు దూకి క్లిజ్లర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు వయోలిన్ మీటుతున్న పద్ధతి పరమాద్భుతం మీరు వయోలిన్ మీటే పద్ధతికి నేనైతే నా జీవితాన్నంతా ధారపోస్తాను అని అన్నాడు దానికి క్లిజ్లర్ నేను నా జీవితాన్నంతా ధారపోసేశాను అని సమాధానమిచ్చాడు ప్రతి గొప్ప విషయానికి పరిశ్రమ కావాలి కాదు కఠోర శ్రమ కావాలి మీరెప్పుడైనా సరస్సులో విహారం చేస్తున్న బాతును చూశారా బాతు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు తన చుట్టూ ఉన్న పరిసరాలను చాలా ఆనందంగా అనుభవిస్తున్నట్లు మనకి కనపడుతుంది కదా కానీ మీరెప్పుడైనా గమనించారా బాతు తన ఉన్న చోట నిశ్చలంగా ఉండేందుకు ఎన్నిసార్లు తన కాళ్ల కండరాల్ని కదిలించవలసి వస్తుందో ఒక కళలో పండిపోవడం అంటే పరిపక్వత సాధించగలగడం అంటే అది అదృష్టంతో ముడిపడిన విషయం కాదు అది ఎన్నో గంటల కఠోర శ్రమ ఫలితం ఎన్నో కోట్ల ప్రయత్నాల ఫలం మైకెల్ యాంచ్లో గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఇటలీకి చెందిన ఈ ప్రఖ్యాత చిత్రకారుడు శిల్పి కవి మరియు ఇంజనీర్ చేపట్టిన అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనపరచాడు పదహారవ శతాబ్దంలో ఇతడికి లభించిన ప్రాచుర్యం మరే ఇతర కళాకారుడికి లభించలేదు ఎంతో సుప్రసిద్ధమైన పేట మరియు డేవిడ్ అనే శిల్పాలను తన ముప్పై ఏళ్ల వయసులోపే సృజించాడు అతడు ఒక సభలో అందరి ముందు ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు ఆ సభలో అతనిని వక్తలందరూ ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మ లాంటి సృష్టికర్త అని వేణోళ్ళ పొగిడారు ఎన్నో కళాఖండాలను సృష్టించాడు కాబట్టి బ్రహ్మదేవుని కంటే గొప్పవాడని భజన చేశారు మైకెల్ యాంజిలో తన వంతు మాట్లాడడానికి అవకాశం వచ్చిన తర్వాత ఇలా అన్నారు మీరందరూ నేను గొప్పవాడినని అంటున్నారు నేను అద్భుత కళాఖండాలను సృష్టించానని చెబుతున్నారు నా చేతిలో బుర్రలో ఏవేవో శక్తియుక్తులు దాగి ఉన్నాయని ఊహిస్తున్నారు నా పూర్వజన్మ సుకృతమని నొక్కి వక్కాణిస్తున్నారు ఇవన్నీ నిజమో కాదో నేను చెప్పలేను కానీ నేను ఒక పెయింటింగ్ వేయడానికి ఎంత కష్టపడతానో మీరు ఊహించలేరు ఒక శిల్పాన్ని అద్భుతమైనదిగా తీర్చిదిద్దడానికి నేను పడే శ్రమని మీరు గనక చూస్తే మీకు ఆ శిల్పం అంత అద్భుతంగా అగుపించదు నేను శిల్పాన్ని అద్భుతంగా చెక్కాలని ఆ శిల్పం ఒక మాస్టర్ పీస్ కావాలని ఎంతో కఠోర శ్రమని ధార పోస్తాను అంత కఠోర శ్రమని ఎవరైనా చేయగలిగితే బహుశా నా శిల్పాల కంటే నా పెయింటింగ్స్ కంటే ఎంతో గొప్ప కళాఖండాలు ఆవిష్కృతమవుతాయి నా చేతిలో బుర్రలో ఏవేవో శక్తులు ఉన్నాయన్నారు కదా అవునేమో ఉన్నాయేమో ఎంతవరకు ఉన్నాయో అది కూడా చెప్పనీయండి నా చేతులు అలుపెరగకుండా ఒలిని కానీ కుంచెని కానీ పట్టుకోగలవు ఒలిని కుంచెను పట్టుకున్నప్పుడు నా చేతులు పూర్తిగా నా బుర్ర ఆధీనంలో ఉంటాయి నా బుర్ర నీ ఈ పనికి నూటికి నూరు మార్కులు అని చెప్పేంత వరకు నా చేతులు నొప్పులు పెట్టవు నా బుర్ర కూడా చాలా ముండిది అది నా మనసు మాట మాత్రమే ఉంటుంది నా మనసులో కల్పన చేసిన కళాఖండానికి కించిత్ తేడా వచ్చినా నా బుర్ర ఒప్పుకోదు అవసరమైతే మొత్తం కళాఖండాన్నే కాదంటుంది కానీ అనుకున్నట్లు రాకపోతే ఎప్పుడూ సంతృప్తి చెందదు అని చెప్పాడు ఇలా ఉంటాయి గొప్పవారి సంగతులు ఎప్పుడో ఆరు వందల సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తిని గురించిన విశేషాలు మనం ఇప్పటికీ చర్చిస్తున్నామంటే అతను ఈ ఆరు వందల సంవత్సరాల కాలంలో ఎంతమందికి ప్రేరణనిచ్చాడో ఊహించండి ఇప్పటికీ అతను ఎంతో మందిని ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు ఉదాహరణకు కొత్తగా ఎంపిక అయిన ప్రతి ఐపిఎస్ ఆఫీసర్ని మైకెల్ ప్రభావితం చేస్తున్నాడు ఎలాగంటారా మీకందరికీ తెలుసు ఐపిఎస్ ఆఫీసర్లకు శిక్షణనిచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ మన హైదరాబాదులో ఉందని అందులోకి ప్రవేశించే ప్రతి వారిని ఆహ్వానిస్తూ నల్లగా తలతల మెరుస్తూ ఒక నల్లటి మార్బుల్ శిలా రోడ్డుకు మధ్యలో ఉండి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మెయిన్ రోడ్డుని రెండుగా చీలుస్తుంది ఒక నిర్దిష్టమైన ఆకృతి లేని ఆ శిల ఒక జాతీయ స్థాయి అకాడమీలో ఎందుకు ఉందని మొదటిసారి అకాడమీలో ప్రవేశించే వారందరూ వీస్తుపోతారు సుమారు ఐదు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పు గల ఆ శిల నల్లగా నిగనిగలాడిపోతూ ఏమి సందేశం ఇవ్వాలనుకుంటుందబ్బా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఐపిఎస్ అకాడమీలో ప్రవేశించిన నేను కూడా నా సహా ఐపిఎస్ ఆఫీసర్ల లాగా ఆ శిల దగ్గర కొంతసేపు గడిపాను దగ్గరకు వెళ్ళి చూశాను అక్కడ ఆ శిల కింద ఏదో రాసి ఉంది ఏమి రాసి ఉందో మీకు తెలుగులో అనువదించి రాస్తున్నాను ఏమి రాస్తుందంటే మైకెల్ యాంజిలోని ఒకసారి ఎవరో అడిగారు మీరు అంత అద్భుతమైన శిల్పాలను ఎలా చెక్కుగలుగుతున్నారు మీరు చెక్కిన ప్రతీ శిలలో జీవం ఉట్టిపడుతుంది కదా ఇది కేవలం మీకు మాత్రమే ఎలా సాధ్యమైంది అని అన్నారట దానికి మైకెల్ యాంజిలో ప్రతీ శిలలో ఆల్రెడీ ఒక గొప్ప శిల్పం ఉంది శిల్పంలో జీవం ఉట్టిపడేలా చెక్కడమే నా పని అని జవాబిచ్చారట ఇలా రాసుంది అక్కడ చివరిగా ఇంకొక లైన్ కూడా ఉంటుంది అది ఐపిఎస్ అకాడమీ వారు చేర్చింది అదేమిటంటే మీలో కూడా ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆ మంచి ఐపీఎస్ ఆఫీసర్ని వెలికి తీయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఉంటుంది ఇది చూసిన ఐపిఎస్ ఆఫీసరు తనని తాను అకాడమీ వారికి సమర్పించుకోవడానికి సన్నద్ధమైపోతాడు నాకైతే ఐపిఎస్ అకాడమీలోకి అడుగుపెట్టిన క్షణమే ఎంతో ప్రేరణ ఇచ్చింది ఆశిల నాకే కాదు ఐపిఎస్ ఆఫీసర్లైన ప్రతి వ్యక్తికి గుర్తుండి ప్రేరణనిచ్చే సాధనం ఆశిల ఐపిఎస్ శిక్షణ చాలా కఠినమైనది పొద్దున్నే నాలుగు గంటలకు లెగవాలి రోజుకు కనీసం ఆరు కిలోమీటర్లు పరిగెత్తాలి రెండు గంటల వ్యాయామం చేయాలి గుర్రపు స్వారీ చేయాలి స్విమ్మింగ్ నేర్చుకోవాలి పెద్ద పెద్ద గోడలు దూకాలి సాయంత్రం గంటసేపు బాగా అలసిపోయేలా ఆటలు ఆడాలి ప్రతిరోజు మూడు గంటల డ్రిల్ ఉంటుంది చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ శాంతాడంత ఉంటుంది మేము అకాడమీలో అడుగుపెట్టినప్పుడు చూసిన ఆ శిలను ఆ శిల కింద రాసి ఉన్న అక్షర సత్యాలను గుర్తు చేసుకుంటూ కఠినమైన పోలీసు శిక్షణను పూర్తి చేశాము మైకెల్ యాంజిలో డేవిడ్ శిల్పాన్ని చెక్కేటప్పుడు ఒక కుర్రాడు వచ్చి ఈ రాయిని ఎందుకు కొడుతున్నావని అడిగాడట అప్పుడు మైకెల్ యాంజిలో ఈ రాయి లోపల ఒక దేవదూత బంధింపబడి ఉన్నాడు నేను తనని విడుదల చేస్తున్నానని చెప్పాడట ఇంతకీ ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే ఎలాగైతే మైకేలాంజిలో చెప్పినట్లు ప్రతి శిలలో ఒక అద్భుతమైన శిల్పం నిబిడీకృతమై ఉన్నదో ఎలాగైతే పోలీస్ వారన్నట్లు ఐపీఎస్ పరీక్ష పాసైన ప్రతి అభ్యర్థులో ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడో అలాగే గెలవాలనుకున్న కాంక్ష ఉన్న ప్రతి వారిలో ఒక విజేత దాగి ఉన్నాడు తన శక్తి తాను తెలుసుకోలేని హనుమంతునిలా మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి మీలో కూడా నిద్రావస్థలో ఉన్న విజేత ఉన్నాడనిపిస్తే ఆ విజేతని మేల్కొల్పండి పాత సినిమాలో ఎన్టీఆర్ అన్నట్లు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అని మేల్కొల్పు గీతాలు పాడండి మీలోని విజేత కుంభకర్ణుడి వేషం వేయదలిస్తే గర్జించండి గాండ్రించండి మెత్తగా చెప్పినప్పుడు వినకపోతే ఏమి చేస్తాం సుత్తితో గట్టిగా మొత్తుతాం మన శరీరాన్ని అలవనీయండి దానికి ఎక్కువ పని చెప్పండి బద్ధకాన్ని వదిలిమేయమని వార్నింగ్ ఇవ్వండి మనం విజేతలం అవ్వాలంటే అందరికంటే ఎక్కువ కష్టపడాలి అని మన బుర్ర మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది బుర్ర చెప్పినవి వినండి ఇంత ఎక్కువ కాంపిటీషన్ ఉంటే నీవు ఇన్ని ఎక్కువ గంటలు కష్టపడాలి అని మన బుర్ర లెక్కలు కడుతుంది దాని మాట మీరు వినండి అలాగే మన శరీరం కూడా మనకి కొన్నిసార్లు సంకేతాలు ఇస్తుంది ఈరోజు కొంచెం బడలికగా ఉంది ఈ రోజుకు చదవకుండా ఆపేద్దాం అని అనవచ్చు థియేటర్లో కొత్త సినిమా విడుదలైంది భలే ఉంటుంది ఈ ఒక్క పూట రెస్ట్ తీసుకొని రేపటి నుండి చదువుదాం ఈ పూట మాత్రం సినిమాకి వెళ్దాం అని అనవచ్చు మన స్నేహితులందరూ షికార్కెళ్తున్నారు మనం మాత్రం ఈ పుస్తకాలకి ఎందుకు అంకితం అవ్వాలి అని వింత ప్రశ్నలు వేయవచ్చు మన మనస్సు కొన్ని కొన్నిసార్లు మన బుర్ర మన మనస్సు ఒకేసారి మనకు ఏవేవో ప్రబోధిస్తాయి చాలాసార్లు వీటి ప్రబోధాలు విరుద్ధంగా ఉంటాయి ఒకటి చదవమని చెప్తే రెండవది రెస్ట్ తీసుకోమంటుంది ఒకటి మన బాగు కోసం చెబితే రెండవది మన తాత్కాలిక ఆనందం కోసం చెబుతుంది రెండిటి మధ్య వైరం ఏర్పడినప్పుడు మనం దేని మాట వింటామా అనే దాని మీదే ఈరోజు మన చదువు ఆధారపడి ఉంటుంది ఇక్కడే మీకు ముఖ్యమైన మరో విషయం చెప్తాను మనం గనక మన మైండ్ చెప్పే విషయాలు పెడచెవిన పెట్టామంటే మన మైండ్ హెచ్చరికలు జారీ చేయడం తగ్గించి వేస్తుంది అంటే మెల్లిమెల్లిగా మైండ్ తన బాధ్యత నుండి తప్పుకుంటుంది మన మనసుది అప్పుడు అయిపోతుంది అదేదో సామెత అన్నట్లు మనసు ఒక కోతి ఇలా మన చేతితో మనమే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్లవుతుంది విజేతలు అవ్వాల్సిన మనం పరాజితులమవుతాం అలా కాకుండా ఉండాలంటే మన మైండ్ చెప్పిన విషయాలు చక్కగా శ్రద్ధగా వినండి మనలోని విజేతను తట్టి లేపండి అలుపెరగకుండా కష్టపడడం నేర్చుకోండి మనం మిగతా వారిని ఓడించాలంటే ఎంతో ఓర్పు నేర్పు కావాలని గుర్తుకు తెచ్చుకోండి మైకల్ యాంజలోని ఆదర్శంగా తీసుకోండి డేవిడ్ శిల్పం కాకముందు ఆ పద్దెనిమిది అడుగుల రాయి కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడే ఉంది అందరూ ఆ రాయిని రాయిగానే చూశారు కానీ మైకెల్ యాంజిలో మాత్రం ఆ రాయిలో ప్రపంచాన్ని మైమరపించే డేవిడ్ అనే దేవదూతను చూశాడు అతను సభలో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోండి విజేతలైన వారు ఏదో అదృష్టం పట్టడం వల్ల విజేతలు కాలేదని గుర్తుకు తెచ్చుకోండి వారిని అదృష్టం వరించేంతగా వారు కృషి చేశారని మరచిపోకుండా ఏ విజేత కథ అయినా తీసుకోండి బయట నుండి చూస్తే వారు ఎంతో అదృష్టవంతులు అని మన మనసు చెప్పవచ్చు కానీ వారి జీవితంలోకి తొంగి చూడండి విజయం కోసం వారు ఎంత తప్పించి ఉంటారో అర్థం చేసుకోండి ఒక్క చిన్న మాట గ్రహించండి లక్ ఆల్సో ఫేవర్స్ దోస్ హూ వర్క్ హార్డ్ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారినే అదృష్టం వరిస్తుంది చివరకు చెప్పేది ఏమిటంటే సక్సెస్ కావాలంటే అదృష్టాన్ని నమ్ముకోవడం కాకుండా కష్టాన్ని నమ్ముకోవాలి అయితే ఇంకోటి సక్సెస్ కావాలంటే ఏదో క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నంత సులభం కాదు సక్సెస్ అన్నది అంత సులువుగా సునాయాసంగా రాదు ఖనిజ సంపదని వెలికి తీయాలంటే గనుల లోపలికి వెళ్ళి ప్రాణాలకు తెగించి కష్టపడాలి ఉలిదెబ్బలు పడకపోతే శిల శిల్పం కాలేదు ఎంతో సాధన చేయాలి అప్పుడే జీవం ఉట్టిపడే శిల్పం తయారవుతుంది వేమన అన్నట్లు సాధనమున పనులు సమకూరు ధరలోన పాడగా పాడగా గొంతు సాగినట్లే తినగా తినగా చేదు తీయనైనట్లే కష్టపడితే సాధించలేని పనులంటూ ఏమీ ఉండవు దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఏ పని అయినా చేసి తీరాలన్న పూనిక కలిగినప్పుడే అది సమకూరుతుంది విజయోస్తు